ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த நமஸ்காரம் ఏపీలో రాష్ట్ర డోర్ డెలివరీ వెహికల్స్ సంబంధించి ఎవరైతే ఈ వెహికల్ని సొంతం చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఒక అంగీకార పత్రం అయితే విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం వారైతే అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే పేర్కొన్నారు సో ఎవరైతే ఈ వాహనాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారో ఆల్రెడీ సొంతం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క రూల్స్ అనేవి మీరు చూసిన తర్వాతనే ఈ యొక్క అగ్రిమెంట్ ఫామ్ పైన సంతకం పెట్టండి అంతేగాని చూడకుండా గుడ్డిగా సంతకం పెట్టేసి తర్వాత ఏంటి ఇలా ఉంది ఏంటి ఇలా ఉందంటే మాత్రం సో తర్వాత మీరే రిస్క్ అవ్వాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్క పాయింట్ ను మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చివరితో చూడండి ఎవరైతే రాసును వెహికల్స్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఆలోచన చేయకుండా అప్డేట్ విషయానికి వచ్చేద్దాం ఈ పీడిఎఫ్ కాల్ అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింకులో మీకు ఇవ్వడం జరిగింది మీరేం లేదు టెలిగ్రామ్ యాప్లో ఎస్కేపీ ఎడ్యుకేషన్ అని టైప్ చేసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ మీద రావడం జరుగుతుంది అందులో జాయిన్ అయినట్లయితే ప్రతి ఒక్క డౌట్ ప్లస్ పీడిఎఫ్లు అన్నీ కూడా అందులో అవైలబుల్గా ఉంటాయి ఒకసారి మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి ఇందులో చూసినట్లయితే ఈ ఫార్మ్ అనేది ఈ విధంగా ఉంటుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సొంతం చేసుకున్నారో వాళ్ళ యొక్క జిల్లా పేరు రాస్తారు ఇక్కడ మండలం పేరు రాస్తారు రాసిన తర్వాత వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ అని ఇక్కడ రాస్తారు మీ పంచాయతీ పేరు రాస్తారు అనమాట అలా రాసిన తర్వాత మీరు ఏ గ్రామ వార్డు సచివాలయం వారు వారైనటువంటి వాళ్ళ తండ్రి లేదా భర్త పేరు రాస్తారు మీరు ఫైనల్గా బీసీ వారా ఎస్సీ వారా ఎస్టీ వారా ముస్లింలు అనేది ఇక్కడ తెలియజేయాలి తెలియజేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందనమాట అక్కడ చూడండి మైనారిటీ క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకం కింద ఇంటింటికి నిత్య సరుకులు పంపిణీ చేయటి కొరకు నాలుగు చక్రాల మొబైల్ పంపిణీ వాహనం పథకంకు ఎంపిక వారు అనమాట అయితే ఈ పథకంలో భాగంగా నేను పొందిన ఈ సరుకుల వాహనాన్ని కొరకు పౌర సరఫరాల అధికారులు ఆదేశానుసారం పనిచేయగలను నేను కింద తెలిపిన వాటికి బాధ్యత వహిస్తానని తెలియపరుస్తున్నాను అంటే ఈ అంగీకార పత్రపైన ఎవరైతే సంతకం చేసుకుంటారో అన్నింటికి మీరు ఓకే అంటే దీంట్లో మీరు సంతకం పెట్టాల్సి ఉంటుంది అందులో మీకు సాధారణ విధులు చూడండి ఇక్కడ ఏమున్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటిలో ఏ చూడండి పౌర సరఫరాల శాఖ అధికారులు గ్రామ వార్డు రెవెన్యూ అధికారులు ఆదేశానుసారం ప్రతిరోజు సరుకులు లబ్ధిదారులు ఇంటి వద్దకు చేరవేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసినటువంటి మొబైల్ వాహనంతో సహా నిర్దేశిత సమయంకు హాజరవుతాను అంటే ప్రతిరోజు మీరు ఈ రేషన్ సరుకులు ఈ వెహికల్తో మీరు అందజేస్తామని ఇంటింటికి వెళ్తామని మీరైతే దీనిపై ఒప్పుకుంటున్నట్టు అలాగే బీది చూడండి ఇక్కడ అధికారులు నిర్దించినటువంటి ప్రణాళిక ప్రకారం నిత్య సరుకులు చౌకర రుణాలు లేదా గ్రామవార్డు సచివాలయం లేదా ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రదేశం నుండి సేకరించినటువంటి లబ్ధిదారుల ఇంటి వద్దకే సరఫరా చేయుటకు సమ్మతిస్తున్నాను అంటే గ్రామవార్డు సచివాలయం ద్వారా మీరు అధికారులు చెప్పినటువంటి ప్రణాళిక ద్వారా ఇంటింటికి సరుకులు పంపిణీ చేస్తున్నాను అని మీరు అంగీకారం తెలపాల్సి ఉంటుంది ఈ యొక్క లెటర్ పైన అలాగే సి చూడండి ఇక్కడ నిత్య సరుకులు నా అధీనంలో ఉన్న సమయంలో పూర్తి బాధ్యత స్వీకరిస్తాను వాటికి ఎటువంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాను మీరు చేరవేస్తున్నటువంటి వాహనాల ద్వారా సరుకులు ఏవైతే ఉంటాయో వాటికి ఎటువంటి లోపం లేకుండా నేను జాగ్రత్త వహిస్తానని మీరు ఒప్పుకుంటున్నట్లు లెక్క డీ చూడండి ప్రతిరోజు నిత్యా సరుకులు సరఫరా ముగిసిన తర్వాత సరుకుల రవాణాకు సంబంధించి అన్ని లావాదేవీలు ప్లస్ వివరాలను సంబంధిత అధికారులకు డీలర్లకు సమర్పించి ధృవీకరణ పత్రం పొందుతాను మీరు ప్రతిరోజు ఏవైతే రేషన్ సరుకులు ఉంటాయో అవన్నీ సక్రమంగా ఇళ్ళద ఇళ్ళలకు అప్పుచెప్పేసిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి సరుకులు కానివ్వండి అలాగే దానికి సంబంధిత లావాదేవీలు అంటే అమౌంట్ కానివ్వండి ఇవన్నీ కూడా రేషన్ డీలర్లకి మీరు అప్పచెప్పేసి వాళ్ళ దగ్గర ఒక అంగీకార పత్రం అనేది రోజుకు స్లిప్ అని తీసుకోవాల్సి ఉంటుంది దానికి మీరు కూడా అంగీకరించాలి అందులో ఈ పాయింట్ వచ్చేసరికి లబ్ధిదాలు చూస్తుండగా వారికి కేటించిన సరుకులను తోకం వేసి అందజేయగలను ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం లబ్ధిదారుల నుండి సొమ్మును సేకరించి సంబంధిత అధికారులకు డీలర్లకు అందజేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మళ్ళీ చిన్న మెలికి పెట్టారు అందులో ఉన్నటువంటి సరుకును కూడా మీరే తోక వేసేందుకు ప్రభుత్వం నుంచి మీరు అంగీకారం పొందుతున్నట్టుగా అలాగే వారి దగ్గర నుంచి సొమ్ము సొమ్ము కూడా మీరే సేకరించేసి రేషన్ డీలర్కి ఇవ్వాలని మీరైతే ఒప్పుకునేటట్లు లెక్క ఈ యొక్క పత్రంలో అంటే ఈ వాహనాన్ని మీరే డ్రైవింగ్ చేస్తూ అందులో మీరే వాహనాల్లో మీరు రేషన్ కొల్చేసి అన్నీ మీరే చేయాలి అనమాట అంటే ఇందులో రేషన్ డీలర్లు కానీ వాలంటర్లు కానీ ఇన్వాల్వ్ అవ్వరు అంతా మీపైనే బాధ్యత ఉంటుంది అయితే వాహనంలో పొందపరిచినటువంటి జీపీఎస్ మరియు ఇతర పరికరాలు ఎల్లప్పుడూ పనిచేయే విధంగా తగు చర్యలు చేసుకుంటాను అంటే ప్రతి వాహనానికి ఒక జిపిఎస్ పెట్టరు అనమాట అంటే లొకేషన్ ట్రాకింగ్ అనేది పెడతారు మీరు ఎటు వెళ్ళినా ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి లొకేషన్ ట్రాక్ అవుతుంది కాబట్టి ఆ పరికరాలను ఎల్లప్పుడు మీరు పనిచేసే విధంగానే ఉంచుతానని మీరు అంగీకరిస్తున్నట్లు లెక్క అలాగే మనం చూడండి సరుకులు రవాణా లేని సమయంలో వాహనమును విధిగా గ్రామ వార్డు సచివాలయ వద్ద ఉంచుతాను మీకు ఏమైనా పని లేనట్లయితే ఆ వాహనము పని అయిపోయినట్లయితే మీరు ప్రతిరోజు చేస్తారు కదా సరుకులు సరుకులు అయిన మీరు వాహనం అనేది మీ ఇంటికి తీసుకెళ్ళి ఎక్కడో పెడతాము ఏదో చేస్తాము అంటే మాత్రం కుదరదు మీరు మీ పన్ను ముగించుకొని ఆ వాహనాన్ని గ్రామ వార్డు సచివాలయం వద్ద ఉంచుతానని మీరు అంగీకారం తెలపాలి అలాగే నేను నా ఆరోగ్యం పాలైన లేదా ప్రమాదానికి గురైన లేదా ఏదైనా ఇతర అత్యవసర కారణం చేత విధులకు హాజరు కాకపోయినట్లయితే సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం చేరవేస్తాను హట్టి హాజరు కాలిన రోజుల్లో నా యొక్క గైహాజరి కారణంగా అయ్యే ఖర్చు నేనే భరిస్తాను అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ ఒక చిన్న లాజిక్ ఇవ్వడం జరిగింది మీరు ఏదైనా కొన్ని కారణాల వల్ల మీరు మానవేసినట్లయితే ఒక రోజు కానీ రెండు రోజు కానీ మూడు రోజులు కానీ అందుకల కారణం మీ ముందు అధికారులకు తెలియజేయాలి అంటే గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి అధికారులకు తెలియజేయాలి అలాగే ఆ రోజుకైనటువంటి ఖర్చులు కూడా మీరే భరించుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం వారు మీకు పదివేల రూపాయలతో సహా ఆరు వేల రూపాయలు అతను ఖర్చులు ఇస్తుంది కాబట్టి ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న లోన్ ఉంది అయితే అంతేకాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమయానుసారం విడుదల చేస్తే అన్ని ఉత్తర్వులు గౌరవిస్తూ సకాలంలో కేటించిన అన్ని నిత్య సరుకులను పంపిణీ జరిగే విధంగా విధులు నిర్వహిస్తాను ఇవన్నిటికి మీరు ఓకే అంటేనే సో చూస్తున్నారు కదా మీరే డ్రైవింగ్ చేయాలి మీరే రేషన్ కేటాయించాలి అలాగే మీరే డబ్బులు సేకరించాలి అవన్నీ కూడా మీరే తీసుకొని వెళ్ళి ఆ రేషన్ డీలర్కి ఇవ్వాలి ఇంటింటికి సరుకులు చేరువేయాలి ఏదైనా వాహనానికి సంబంధించి ఏదైనా సరే అంటే మీరు పనిచేయని విధంగా ఉన్నట్లయితే అన్నిటికీ మీరు అనర్హులు అనమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరు నేను చెప్పినవన్నీ మీరు ఇవన్నీ ఓకే అంటే మీరు సంతకం పెట్టండి తర్వాత సంతకం పెట్టిన తర్వాత రేషన్ డీలర్ గారు మమ్మల్ని సరుకులు డెలివరీ చేయమంటున్నారు మమ్మల్ని డబ్బులు తీసుకోమంటున్నారు మాకే ఇయమంటున్నారు అన్ని అంటే మాత్రం కుదరదు ఇందులో మాత్రం అన్ని పక్కాగా మెన్షన్ చేశారు అనమాట రేషన్ డ్రైవర్లు అలాగే రెండోది వచ్చేసరికి మొబైల్ పంపిణీ వాహనం అనమాట అయితే ఇక్కడ చూడొచ్చు మరి మరికొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది నాకు కేటాయించినటువంటి మొబైల్ వాహనము పౌర సరఫరాల శాఖ చేయబడినటువంటి నిత్యా సరుకులు మాత్రమే ఉపయోగిస్తాను మీరు ఈ వాహనం దేనికి ఉపయోగించాలి సరుకులు ఓన్లీ రవాణా చేయడానికి మాత్రమే ఉపయోగించాలి మరే సొంత ఖర్చులకు ఉపయోగించకూడదు బి వచ్చరికి నా సొంత పనులు కానీ ఇతర ఆర్థిక కార్యకలాపంలో భాగంగాని ఎరువులు కానీ పురుగుల మందులు కానీ సిమెంట్ లేదా ఏ ఇతర వస్తువులు రవాణా కానీ వినియోగించను ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మళ్ళీ మెసేజ్ చేశారు అనమాట ఓన్లీ మీ యొక్క అవసరాలకైతే ఉపయోగించకూడదు ఓన్లీ రేషన్ సరుకులు డెలివరీకి మాత్రమే ఉపయోగించాలి అలాగే సీ చూడండి వాహనం సకాలంలో సాధారణ సర్వీసు మరియు మరమ్మతులు చేయించి ఎల్లప్పుడు అందుబాటులో ఉంచుతాను వాహనం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుతాను ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి ఈ వాహనం కైన మరమ్మతులు ఇవన్నీ కూడా మీకు ఇచ్చినటువంటి ఖర్చుల్లో ఇవన్నీ భాగం అనమాట మీకు ఇచ్చే పదివేల రూపాయల జీతం ఇవన్నీ మీరే భరించుకోవాలి బాగా మనకైతే గుర్తు చేస్తున్నారో మీరైతే గుర్తుపెట్టుకోండి ఎటువంటి మరమ్మతులు వచ్చినా సరే మీరే పెట్టుకోవాలి అలాగే నాకు అందజేసిన తోకం కాటాను మరియు ఇతర పరికరాలను జాగ్రత్తగా భద్రపరుస్తాను అందులో తోక కట్ట ఉంటుంది కదా అవన్నీ కూడా మీరే జాగ్రత్తగా భద్రపరుస్తానని డ్రైవర్కి అయితే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ వాహనం కానీ తోక కాటా కానీ ఈపీఓస్ కానీ ఏమైనా సరే అనుకోని మరమ్మతులు చేయవలసి వచ్చినా లేదా వాహనం ప్రమాదం గురైన సంబంధిత అధికారులకు వెంటనే తగ్గ చర్యలను సమాచారం అందజేస్తాను అంటే మీకు ఏదైనా వాహనాలకు సంబంధించి ఎటువంటి లోపాలు ఉన్నా సరే ఏమైనా సరే మీరు పైన అధికారులకి అయితే తెలియజేయాలి అలాగే మనకి ఎఫ్ఓచ్ఛర్ చూడండి ఇక్కడ అదేవిధంగా వాహనం లేదా తోక నియంత్రణకు సాధ్యమైన త్వరగా మరమ్మతులు చేయించి నిత్యా సరుకులు ఆటంకం లేకుండా కలుగజేస్తాను అంటే మీరు ఎటువంటి లోపల ఉన్నా సరే వెంట వెంటనే నేనే మరమ్మతులు చేసేసి నేనే చూస్తాను అనేది మీరు ఒప్పుకోవాలి అలాగే వచ్చేసరికి ఇక్కడ చూడండి అధికారుల ఆదేశానుసారం నాకు కేటాయించినటువంటి గ్రామం మరియు వార్డులో కాకుండా అవసరమైనప్పుడు ఇతర గ్రామ వార్డుల్లో కూడా ఇన్ని సరుకులు కూడా పంపిణీలో పాల్గొంటాను ఫ్రెండ్స్ ఇది పెద్ద లాజిక్ ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ యొక్క వాహనం కేడిస్తున్నారో వాళ్ళైతే ఇదైతే ప్రతి ఒక్కరిని ఏదైతే గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క సై ఫైనల్ పాయింట్ అయితే చూడండి ఇది గట్టిగా ఇవ్వడం జరిగిందనమాట మీరు ఏదైనా సరే మీ యొక్క గ్రామంలోనే మీ యొక్క వార్డులోనే ఈ వాహనాన్ని తిప్పుతాను మరి ఏరియాలో నేను తిప్పను అంటే మాత్రం కుదరదు మీరు మీ గ్రామం లేదా వార్డు పూర్తి అయిపోయిన తర్వాత ఇతర గ్రామాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది ఇది ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోండి సో తర్వాత ఇది ఒక లాజిక్ పెట్టి మీకు కష్టంగా అవ్వచ్చు అలాగే ప్రతిరోజు సాయంత్రం నిర్దేశించిన సమయంలో గ్రామ వార్డు సచివాలయం వద్ద కార్డుదారులు తమ యొక్క సరుకులు తీసుకునేందుకు వీలుగా వాహనం నిలిపించుతాను అంటే ప్రతి ఇంటి ముందుకెళ్ళి వాహనం ఆపమంటున్నారు దీనికి మీరు ఒప్పుకోవాలి అలాగే మొబైల్ వాహనంలో ఒక సహాయాన్ని నియమించుకుందరు తన యొక్క జీతం ఖర్చును నేనే భరిస్తాను అంటే మీతో పాటు ఒక హెల్పర్ని పెట్టుకోండి దా వారి యొక్క జీతం ఖర్చును మీరే భరించుతాను అనేది ఒక మీరు అగ్రిమెంట్ ఇస్తున్నారు అలాగే వాలంటీర్లు చే నిత్య సరుకులు మోయించను ఫ్రెండ్స్ ఇది మాత్రం వాలంటీర్లకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలన్నమాట వాలంటీర్లు ఎటువంటి నిత్యావసర సరుకులు మోయరు ఇది గుర్తుపెట్టుకోండి నేను చాలాసార్లు చెప్పాను వీడియోలో వాలంటీర్లు ఎటువంటి పని ఉండదు ఉండదు అంటే ఇది మీకు మీకేం తెలిసిన చాలామంది వాలంటీర్లు నన్ను తప్పుబట్టారు ఇక్కడ చూడండి వాలంటీర్లతో నిత్యావసర సరుకులు మోయించను అని ఒక అగ్రిమెంట్ కూడా మనకి వీళ్ళు మెన్షన్ చేశారు అంటే వాలంటీర్లు ఎటువంటి భాగం లేదు ఓన్లీ వాళ్ళు ఏం చేస్తారంటే క్లస్టర్ వాదుకు వెళ్ళి వాళ్ళు వేణు మొదట తీసుకొని ఓటీపీ ఇవ్వడమే వాళ్ళ పని అంతే అలాగే ఇక్కడ చూడొచ్చు చట్ట విరుద్ధమైన పనులు అనమాట నిత్య స్వరూప వస్తులను ఖచ్చితమైన తోకంతోనే లబ్ధాలు పంపిణీ చేస్తాను ఇందులో ఎటువంటి అవకతవకలు తావు ఇవ్వను ఓన్లీ తోకంతోనే నేను ఇస్తాను ఏమైనా తేడాలు వస్తే మాత్రం ఎటువంటి లోపల నేను ఇవ్వనని మీరు ఒప్పుకోవాలి ఖచ్చితంగా మీరే కాటా వేయాలి అలాగే రైస్ కార్డుదారులకు ఈ పాస్ యంత్రం ద్వారా స్మార్ట్ మొబైల్ నందు లబ్ధాన్ని వేలు మద్దతు ద్వారా సరుకులు పంపిణీ చేయగలను ఇందులో ఎటువంటి అవకతవకలు తావు ఇవ్వను ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి పెట్టుకొని కూడా ఈ యొక్క పని తప్పిపోయింది మళ్ళీ అక్కడ చూడండి బీ పాయింట్ వాలంటీర్లకు ఈ పాస్ యంత్రం ద్వారా స్మార్ట్ మొబైల్ ద్వారా వేలు మొదల ద్వారా సరుకులు పంపిణీ చేయగలనమాట అంటే ఇవి కూడా కొంచెం బాధ్యతలు మీరు పాల్గొనాల్సి ఉంటుంది డ్రైవర్లు ఇటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిత సరుకులు కల్తీకి కానీ లబ్ధిదారు నుండి కొనుటికి కానీ నల్ల బజార్ తలంపు కానీ పాల్పడను అంటే మీరు అడ్డుదడ్డుగా మీ వస్తువులు మిగిలినటువంటి వస్తువులను వ్యాపారం చేయను సో వాటిని ఖచ్చితంగా రేషన్ డీలర్లకి అప్పగించాలి అలాగే ఇక్కడ చూడండి ప్రభుత్వం సరఫరా చేసే తక్కువ నాణ్యత కలిగినటువంటి సరుకులతో మార్పిడికి పాల్పడను అలాగే లబ్ధిల వద్ద నుండి సేకరించిన సొమ్ము సొంత ఖర్చులు వాడుకోవడం కానీ దుర్వినియోగం చేయడం కానీ చేయను అంటే మీరు వస్తువులు ఇస్తారు కదా వాళ్ళు ఇచ్చే సొమ్మును మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ వారికి చెల్లించాలి అలాగే ఎటువంటి చట్ట విరుద్ధమైన పనులు నేరాలకు పాల్పడను ఒకవేళ ఏవైనా చట్ట వ్యతిరేక పనులు ప్రజా పంపిణీ వ్యవస్థ వ్యతిరేక చర్యలు ఆరోపణలు లాభై కేసు నమోదైనట్లయితే నిరూపించబడినట్లయితే అలా ప్రభుత్వం చర్య ఏ బా ఏ ఏ బాధ్యత ఇచ్చినా సరే నేను వహిస్తాను ఎటువంటి శిక్ష ఇచ్చినా నేను అర్హునని దీనికి ఒక అర్థం అంటే మీరు ఏదైనా ఈ సరుకులు డిస్ట్రిబ్యూట్ చేసే సమయంలో ఏదైనా గొడవలు కానీ ఏదైనా సరే ఏమైనా అయినట్లయితే ప్రభుత్వం చేసే చర్యలకు మీరు బాధ్యతలు కావాలని వీళ్ళు అంగీకారం చెప్తున్నారు అయితే ఇది అంతా బాగుంది మాకు మొత్తం ఎంత ఇస్తారు రేషన్ డే సారీ రాసన్ రేషన్ యొక్క వెహికల్ సొంతం చేసిన వారికి ఎంత ఇస్తారు ఎక్కడ చూడండి క్లియర్ కట్గా మనకైతే వేయడం జరిగింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే ఎవరైతే సొంతం చేసుకుంటారో వాళ్ళకి ప్రతీ నెల పదహారు వేల రూపాయలు అనేది ఈ అంశంలో చూపిన విధంగా ఇస్తారనమాట ప్రతి రేషన్ డీలర్కి పదహారు వేల రూపాయలు ఇస్తారనమాట ఇక్కడ చూడొచ్చు దాని నెలసరి అద్దే వాహనానికి పదివేల రూపాయలు అంటే ఈ ఖాతాలో ఖాతాలోకి నేరుగా పదివేల రూపాయలు అనేవి క్రెడిట్ అయిపోతాయి దాంతోపాటుగా సహాయం ఖర్చులు కూడా దాంతోపాటుగా పెట్రోల్ మరియు ఖర్చులు కూడా మూడు వేలు మూడు వేలు అదనం అంటే పదహారు వేల రూపాయలు రేషన్ డీలర్కి అదే రేషన్ ఎవరైతే వెహికల్ సొంతం చేసుకుంటారో వాళ్ళ ఖాతాలో పదహారు వేల రూపాయలు క్రెడిట్ అవుతాయి ఇందులో పదివేల రూపాయలు అనేది మీ అద్దె అనేది ఖచ్చితంగా కట్టాలి ఎందుకంటే మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో యాభై ఎనిమిది వేలు కడతారు కదా మిగతా సొమ్ము కూడా మీరు అలాగే కట్టించాల్సి ఉంటుంది కాబట్టి అలా ఇక్కడ చూడవచ్చు మరియు ఇక్కడ పెట్రోలు మరియు సహాయం ఖర్చులు మూడు వేలు మూడు వేలు అంటే ఇంత చేస్తున్నా మాకేమి ఈ డబ్బులు సరిపోతాయి అని అనుకున్నారు పదివేలు కానీ ఇక్కడ ఖర్చులకు ప్లస్ ఇంధనం ఖర్చులకు మూడు వేలు మూడు వేలు అంటే ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ సహాయం ఖర్చులు అంటున్నారు కదా మీ హెల్పర్ ఎవరైనా పెట్టుకున్నట్లయితే వాళ్ళకి మూడు వేల రూపాయలు కానీ మీరు ఇచ్చుకోవచ్చు అందుకని అదనంగా ఇవ్వడం జరుగుతుంది పదహారు రూపాయలు అయితే పై మొత్తం తప్ప అదనంగా ఎలాంటి నగదును ప్రభుత్వం నుండి నేను కోరను అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదహారు వేలు తప్ప నేను ఎటువంటి నగదును కోరను అని మీరు అంగీకారం తెలపాలి నేను బ్యాంకులో కింద చెల్లించినటువంటి నెలసరి ఆదాయము వాయిదాల వారు చెల్లించి నెలసరి అద్దె నుండి నేను భరిస్తాను అంటే మీకు ఐదు లక్షల ఎనిమిది వేలు ఐదు లక్షల యాభై ఎనిమిది వేల వాహనం కదా అందులో మీరు యాభై ఎనిమిది వేలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కడతారు ఇలా ప్రతిసారి మీ యొక్క అద్దెని కూడా మీరు చెల్లించాల్సి ఒప్పు ఒప్పుకుంటానని మీరు ఇక్కడ మీరు సైన్ చేయాలి అయితే ఒప్పంద కాలం ఇక్కడ చూడండి నా ఇచ్చినటువంటి ఈ వాహనం రాబోయే డెబ్బై రెండు నెలల పాటు కేవలం ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా నిత్య సరుకులు పంపిణీ చేస్తాను వినియోగిస్తాను ఒప్పందం పెంచడానికి తగ్గించడానికి రద్దు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారం కలదు అంటే ఈ రెండు డెబ్బై రెండు నెలల పాటు మీరు ఈ వాహనాన్ని నడుపుతారు కదా సో అటువంటి చర్యలు ఏవైనా సరే వాళ్ళకే అధికారం ఉంటుంది ఈ ఒప్పందంలో నా ఒప్పందం చేయబడినటువంటి నిరూపించమని ఎర్ల ప్రభుత్వం తీసుకొని పడిన అన్ని చర్యలకు నేను బాధ్యును ఈలోగా ఇటువంటి చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వానికి అధికారం ఉంది ఫైనల్గా ఇక్కడ చూడవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విధానంలో మార్పులకు లోబడి ఈ ఒప్పందం కొనసాగుతుంది లేదా ముగుస్తుంది అంతేకాక పైన తెలియని ఏ బాధ్యత నేను విశ్రమించే ఒప్పందం ముగుస్తుంది అంగీకార పత్రంలో పేర్కొని ఈ విషయం నేను అర్థం చేసుకున్న తరువాత అంగీకరిస్తాను ఏదైనా నిబంధనలు అతిక్రమించిన ఎడల అన్ని చర్యలు నేనే బాధనయ ఉంటానని ఇక్కడ మీరు సంతకం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చదివాను కదా ఈ భారతం అంతా ఈ యొక్క పాయింట్లన్నీ మీకు నచ్చితేనే ఈ వాహనం మీరు కావాలనుకుంటేనే ఖచ్చితంగా ఎన్నిటిని నేను అంగీకరిస్తాను అని మీరు ఫైనల్గా లబ్ధాన్ని సంతకం తీసుకుంటారు మీ పేరు రాస్తారు మీ ఫోన్ నెంబర్ రాస్తారు మీ చిరునామా రాస్తారు ఇలా రాసిన తర్వాత సచివాలయంలో సబ్మిట్ చేసినట్లయితే ఈ వాహనం అనేది మీ సొంతం అవుతుంది పదహారు వేల రూపాయలు అనేది ప్రతీ నెల మీ యొక్క ఖాతాలో వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఒకసారి చూడండి మరొకసారి అయితే మీరు వీడియో చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ని మీకు చాలా క్షుణ్ణంగా వివరించాను ఎటువంటి పాయింట్ ఏదైనా అర్థం కాకపోయినట్లు కింద కామెంట్ కామెంట్లో తెలియజేయండి ఖచ్చితంగా నేనైతే ఆన్సర్ ఇస్తాను ఎందుకంటే ఇది చాలా జాగ్రత్త పరిలు ఎందుకంటే మీరు గాబరపడినా సరే ఎటువంటి రిస్క్ వచ్చినా సరే మీకే అవకాశం ఉంది తర్వాత సార్ తర్వాత నేను అది చెయ్యను ఇది చేయను అంటే తప్పదు ఖచ్చితంగా ఇందులో పేర్కొన్నట్టు అన్ని అంశాలు మీరు ఖచ్చితంగా క్షుణ్ణంగా చదివే మీరు సంతకం పెట్టాలి ప్రతి ఒక్కటి వెహికల్ తీసుకుని నుంచి సరుకులు డెలివరీ చేసే వరకు అన్ని బాధ్యతలు మీరే చెయ్యాలి మీకు అందుకు పదహారు వేల రూపాయలు ఇస్తున్నారు అందులో మీరు హెల్పర్ని పెట్టుకుంటారా మీ ఇంట్లో వాళ్ళని పెట్టుకుంటారా బయట వాళ్ళు పెట్టుకుంటారా అంతా అసలు ప్రభుత్వానికి మీకు ప్రతి నెల పదహారు వేల రూపాయలు ఇస్తుంది ఖర్చులకు మూడు వేల రూపాయలు పెట్రోల్కి మూడు వేల రూపాయలు సారీ డీజిల్ ఇవన్నీ కలిపి కూడా మీకు పదహారు వేల రూపాయలు ఇస్తుందంటే ప్రభుత్వం అన్ని చర్యలు మీరు బాధ్యులు అనమాట ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీరు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రీలు ఫాలో ఉండే ఎటువంటి వచ్చిన ఏపీ రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ డ్రైవర్కి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ కూడా ఇంకా తెలియజేయడం జరుగుతుంది జై హింద్